ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో బాదిగూడ ఆదివాసి గిరిజనులు వారు జరుపుకునే ఏ పండుగైనా వేడుకైనా వాటికి పెద్ద పీట వేస్తారు. అందులోనే వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అలాంటి గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఆషాఢ మాసంతో మొదలవుతాయి. ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే తొలి పండుగ ఆకాడిని జరుపుకుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, బాదిగూడ గ్రామంలో పండుగల సందడి మొదలవుతుంది. ఆదివాసి గూడాల్లో మొన్నటి వరకు ఈ ఆకాడి పండుగను సంబరంగా జరుపుకున్నారు. ఈ ఆకాడి వేడుకల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో బాబ్రీ చెట్టు వద్దకు పోయి చెట్టు కింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక భోజనాన్ని తయారు చేసి రాజుల దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామ ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. భోజనాన్ని ముద్దలుగా చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. కోడి మేకను కూడా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అక్కడే అందరు కలిసి సహభంక్తి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత లక్ష్మణరేఖ వంటి గీతను గీసి పశువులతో ఆ గీత దాటించి అడవులకు తీసుకెళ్తారు. పూజ అనంతరం అడవి నుంచి కొన్ని చెట్ల ఆకులను ఇంటికి తీసుకువస్తారు. వాటిని దేవుడు వరంగా భావిస్తారు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఈ ఆకుల పొగ వేస్తే వ్యాధి నయమవుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ పటేలు సీడం లక్ష్మీకాంతు, దేవరి పెందూర్ బండు, మహాజన్ అశోక్, పెందర్ యాదవ్, పెందర్ బాదు, గేడం సీతారాం, పెందర్ రాములు, కనక జయవంతురావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆకాడి పండుగ మా గ్రామంలో నేడు జరుపుకుంటున్నాము. గ్రామ శివర్లో వెళ్ళి రాజుల దేవత దగ్గర వెళ్ళి ఎలాంటి రోగాలు రాకుండా, పశువులను, మేకలను, ఆవులను, ఎద్దులను ఎలాంటి రోగాలు రాకుండా వర్షం చాలా మంచిగా రావాలని, పంటలు బాగా పండాలని గ్రామ శివర్లో వెళ్ళి రాజు దేవత దేవుడు చేస్తాం. ఈరోజు దేవత చేసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రత్యేక పూజ నిర్వహిస్తాము. అలాగే రాజు దేవత దగ్గర అన్నాన్ని ముద్దలు ముద్దలుగా చేసి అందరికీ నైవేద్యము అందేలా ఇస్తాము.